హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ స్పెషల్ ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కరాచీ హల్వా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి ఇదే హల్వా మనం స్వీట్ షాప్లో తీసుకున్నట్లయితే మనకి చాలా కాస్ట్ అవుతుంది కదా ఇంట్లోనే అంతకంటే టేస్ట్ వచ్చేలా తయారు చేసుకోవచ్చు వీడియో మొత్తం కూడా మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఓకేనా ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేసేయండి ఓకేనా ఇప్పుడు ఈ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా ఒక రెండు కప్పుల వరకు ఫ్లోర్ పౌడర్ నెక్స్ట్ ఒక స్పూన్ వరకు యాలకుల పొడి ఈ విధంగా మెత్తగా దంచి పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఒక నిమ్మకాయ మొత్తం కూడా రసం పిండుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కప్ అండ్ హాఫ్ వరకు నెయ్యి తీసుకోవాలండి నేను ఆవు నెయ్యి తీసుకున్నాను ఏదైనా తీసుకోవచ్చు నెయ్యి అయితే ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న బాదం ఈ విధంగా రోస్ట్గా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది వచ్చే పిస్తా అండి ఇది ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఒక రెండు కప్పుల వరకు షుగర్ కూడా తీసుకోవాలి తర్వాత స్టవ్ పై మందంగా ఉండే గిన్నె పెట్టుకోవాలండి నాన్ స్టిక్ ప్యాన్ అయితే చాలా బెటర్ అనమాట అందులో ఒక రెండు కప్పుల వరకు వాటర్ వేసుకొని హీట్ ఎక్కించుకోవాలి తర్వాత మనం ఈ కాన్ఫ్లోర్ పిండి ఉంటుంది కదా ఇందులో ఒక కప్పు వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలండి ఉండలేవి కూడా లేకుండా నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపి మనకి వాటర్ అనేది హీట్ ఎక్కిపోతుంది కదా వాటర్ హీట్ ఎక్కిన తర్వాత ఒక రెండు కప్పుల వరకు షుగర్ వేసుకోవాలి ఇందులో రెండు కప్పుల కాన్ఫ్లోర్ పౌడర్కి రెండు కప్పులు షుగర్ వేసుకోవాలి క్వాంటిటీ మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఈ షుగర్ మొత్తం కూడా బాగా కరిగేంత వరకు కలుపుకున్న తర్వాత ఈ కాన్ఫ్లోర్ కలుపుకున్న దాన్ని కూడా మొత్తం కూడా అందులో వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి అంటే ఉండలు కట్టకుండా అలా కలుపుతూనే ఉండాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుతూనే ఉండాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టుకోవద్దు ఓకేనా ఎండింగ్ వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి కలపకుండా ఎక్కడైనా ఆపేసారో వండలు కట్టేస్తుంది మీకు మొత్తం కూడా పాడైపోతుంది చాలా క్లియర్గా మీరైతే అబ్జర్వ్ చేయండి ఓకేనా ఈ విధంగా మొత్తం కూడా కలుపుకునేసరికి మనకి ఈ విధంగా థిక్గా తయారవుతుంది చూసారా ఉండలు అనేవి ఎక్కడా కూడా లేవు కదా ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇంకొంచెం సేపు కలుపుతూనే ఉండాలి ఈ విధంగా మనం కలుపుతూనే ఉండాలి ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ నెయ్యి మొత్తం కూడా ఈ హల్వాకి బాగా పట్టేస్తుంది కలపడం అయితే ఎక్కడ కూడా ఆపకూడదండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూసారా మనకి నెయ్యి మొత్తం కూడా ఎక్కడ కనిపించలేదు కదా ఆ తర్వాత ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి ఈ విధంగా నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుతూనే ఉండాలి ఎంత బాగా మనం నెయ్యి వేసి ఎంత బాగా కలుపుతూ ఉంటే మనకి హల్వా అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇందులో నిమ్మరసం కూడా వేసుకోవాలండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నిమ్మరసం ఖచ్చితంగా వేయాల్సిందే వేసుకుని మరోసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు యాలకల పొడి కూడా వేసుకోవాలి ఈ విధంగా మనం మెత్తగా దంచి పెట్టుకోవాలండి యాలకల పొడి కూడా వేసుకుని మొత్తం కూడా ఈ హల్వాకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి చూసారా ఈ విధంగా మొత్తం కూడా కలిసేలాగా కలుపుతూనే ఉండాలండి కాస్త చెయ్యి అయితే నొప్పు పుడుతుంది స్పీడ్గా కలిపేయాల్సిన అవసరం లేదండి కాస్త స్లోగా కలుపుతూనే ఉండాలి ఓకేనా ఇందులో ఇంకా కాస్త నెయ్యి వేసుకొని మరి కొంచెం సేపు కలుపుతూనే ఉండాలి ఈ నెయ్యి మొత్తం కూడా ఎంత వేసినా కానీ చూస్తున్నారు కదా ఈ నెయ్యి మొత్తం కూడా మనకి ఈ హల్వాకి బాగా పట్టేస్తుంది ఈ విధంగా పట్టేస్తుందండి అలా వేస్తూ కలుపుతూ వేస్తూ కలుపుతూనే ఉండాలి మనకి అలా కలపడం వల్లే చూసారా ఎంత సాఫ్ట్గా మనకి హల్వా అనేది చాలా సాఫ్ట్గా తయారైపోయింది ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ వేసుకున్నాను నేనైతే రెడ్ కలర్ వేసుకోవచ్చు గ్రీన్ కలర్ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు ఒకవేళ కలర్స్ ఏవి కూడా నచ్చని వాళ్ళు ఏకంగా స్కిప్ చేసేయచ్చు ఏమి ప్రాబ్లం లేదు జస్ట్ కలర్ కోసమే ఈ ఫుడ్ కలర్ అనమాట వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కలర్ మొత్తం కూడా హల్వాకి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకొని మరి కొంచెం సేపు ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఈ విధంగా ఎంత బాగా కలిపితే మనకి కన్సిస్టెన్సీ అనేది చూసారా ఈ విధంగా సాఫ్ట్ గా తయారైపోతుంది చూసారా ఎంత సాఫ్ట్ గా ఎంత జ్యూసీగా చాలా క్లారిటీగా అర్థమైపోతుంది కదా చాలా చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి ఈ విధంగా రెడీ అయింది అంటే మీకు హల్వా అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఏదైనా స్క్వేర్ టైప్లో ఉండే బాక్స్ కానివ్వండి రౌండ్ కానివ్వండి ఏదైనా సరే మీ ఇష్టం మీకు నచ్చిన షేప్లో ఈ హల్వా మొత్తం కూడా షిఫ్ట్ చేసుకోవాలి ఈ విధంగా షిఫ్ట్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం రోస్ట్గా ఫ్రై చేసుకున్న బాదం స్లైసెస్ లాగా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా బాదం కూడా వేసుకోవాలి ఇంకా పిస్తా పిస్తా కూడా సన్నగా తరిగి పెట్టుకున్న పిస్తా కూడా వేసుకోవాలండి పిస్తా అయితే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ పైన మొత్తం కూడా మనం ఈ విధంగా గార్నిష్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం వన్ అవర్లో మనకి బాగా కూల్ అయిపోతుంది కదా ఫ్రిడ్జ్లో కూడా పెట్టకూడదండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టకూడదు నార్మల్గా బయటే వన్ అవర్ పెట్టేసుకోవాలి వన్ అవర్ తర్వాత మనం ఈ విధంగా వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నామంటే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎంతో టేస్టీగా ఉండే కరాచి హల్వా అనేది చాలా సింపుల్గా చాలా చాలా టేస్టీగా మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నా వీడియో మొత్తం కూడా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎవరితో అయినా కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అందరూ జాగ్రత్తగా సేఫ్గా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్